కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి, లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. నమస్తే, కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ స్టార్గా మారిపోయిన పవన్ కళ్యాణ్ మళ్ళీ వెండి తెరపై ఎప్పుడు మెరవబోతున్నారు. ఆయన చేతిలో 3 ప్రాజెక్టులు ఉన్నప్పటికీ ఏది ముందు వస్తుంది, షూటింగ్లో ప్రయారిటీ దేనికి ఇస్తారనేటువంటి చర్చలు ఇప్పటివరకు జరిగాయి. అయితే హరిహర వీరమల్లు విషయంలో పవన్ ఒక క్లారిటీతో అడుగులు వేస్తున్నారు. ఈ షెడ్యూల్స్ పూర్తి చేయడం ద్వారా ఆల్రెడీ డేట్ కూడా ఫిక్స్ చేసినటువంటి నేపథ్యంలో వీలైనంత వేగంగా ఈ సినిమాని వెండితెరలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా సమాచారం ఉంది. అసలు లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అలానే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఫుల్ బిజీగా ఉన్న నేపథ్యంలో మరో షెడ్యూల్ షూటింగ్కి కేటాయించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? అంశాలు విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఆల్రెడీ పొలిటికల్గా సూపర్ హిట్, ఇప్పుడు సినిమా కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఆయన ఆ హోదాలో చేయడం సాధ్యం కాదు అని అనేటువంటి ప్రచారం బాగా జరిగింది. బట్ ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా చేశారు. ఇప్పుడు లేటెస్ట్ స్టేటస్ ఏంటి హరిహర వీరమల్ల విషయంలో, ఏమన్నా పురోగతి కనిపిస్తుందా? డెఫినెట్గా, అంటే చాలా మిగతా కీలకమైన పాత్రలు అనుపమ్ కేరు, బాబీ డియోల్, నిధి అగర్వాల్ వీళ్ళంతటితో షూటింగ్ హైదరాబాద్లో జరుగుతూ ఉంది. అది కూడా పూర్తి వచ్చింది. ఇంకొక షెడ్యూల్ మాత్రమే. ఆయన డేట్ ఎప్పుడు ఇస్తే ఇప్పుడు డిసెంబర్లో కంప్లీట్ చేసేసి మీరన్నట్టు 28 ప్రపంచవ్యాప్తంగా, అంటే ధర్మం కోసం యుద్ధం పార్ట్ 1 హరిహర వీరమల్లు, అంటే జాగర్లమూడి కృష్ణ మధ్యలోనే ఈ ప్రాజెక్ట్ వదిలి వెళ్ళిపోయినా ఆయన పేరేశారు. తర్వాత జ్యోతి కృష్ణ, ఏఎం రత్న కుమారుడు, వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో జరుగుతుంది. భారీ బడ్జెట్ సినిమా, తెలుగు, హిందీ, కన్నడం, తమిళం, మలయాళం, 5 భాషల్లో విడుదలవుతున్న సినిమాగా మనం చూడొచ్చు. ఫస్ట్ పాన్ ఇండియా, అంటే అంత అర్థం చూస్తున్నారు కూడా. అంటే మీరన్నట్టు పొలిటికల్ స్టార్గా 100% స్ట్రైక్ రేట్తో రాజకీయాల్లో సక్సెస్ చూపించాడు ఆల్రెడీ. ఇప్పుడు సినిమాలు, అంటే ఒక సినిమా నటుడుగా ఆయన అభిమానం లక్షలాది మందిలో ఉంది. అది రాజకీయాల్లో కూడా సక్సెస్ అయ్యారు కాబట్టి రెండు రంగాలు సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు తీసుకున్న మీరన్నట్టు 3 సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయి? అది ఓజీ రిలీజ్ అవుతుందా, లేకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవుతుందా, అరహర వీరమల్ల అనుకున్నారు? ఏదైనా కానీ ఈ ఇది కంప్లీట్గా ఆయన గడ్డం కూడా తీయకుండా, చాలామంది ఎప్పుడు గడ్డం తీస్తాడు అని నీట్గా వైట్ అండ్ వైట్ వేసుకుంటారని చెప్పి అసెంబ్లీలో చూస్తాం అనుకుంటున్నారు. కానీ కేవలం ఈ సినిమా కోసమే అతను ఓజీ అండ్ ఈ రెండింటి కూడా గడ్డం పెంచుకునే సీన్స్ అనేది అవసరం అని అట్లనే ఉన్నాడు. ఒకవైపు సినిమా సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఆయన చాలా బిజీగా ఉన్నాడు. ఒకవైపు డిప్యూటీ సీఎం, 5 శాఖల బాధ్యతలు, రేపు మహారాష్ట్ర ఎలక్షన్స్ ప్రచారానికి వెళ్ళబోతున్నారు. ఇంత బిజీలో పాసిబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయి షెడ్యూల్? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి సమయం ఇవ్వకపోవడం వల్ల, ఆయన షెడ్యూల్ కుదరకపోవడం వల్ల ఎంత లేట్ అయిందనే చర్చ నడుస్తూ వచ్చింది. సో ఆ రష్ టైంలో కూడా ఒక షెడ్యూల్ అయితే కంప్లీట్ చేశారు ఆయన. ఇది ఫైనల్ షెడ్యూల్, ఆయన లేని సన్నివేశాలన్నీ అయిపోతున్నాయి అంటున్నారు. సో మిగతా వాటి పరిస్థితి, ఆయన ఉండేటువంటి సన్నివేశాల పరిస్థితి ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి? డెఫినెట్గా అండి, ఆయన ప్రొడ్యూసర్ గారు కూడా అందరు వెళ్ళి మీరు ఎక్కడ కంఫర్ట్గా ఉంటే అప్పుడు గుంటూరు విజయవాడ మధ్య మేము సెట్టింగ్ ఇచ్చేసేస్తామని చెప్పి కూడా ఆ విసులుబాటు కూడా ఉంది. కాబట్టి ఆయన ఇబ్బంది లేకుండా ఒకవైపు రివ్యూల్ చేసుకున్న మంత్రిమండలి సమావేశం, ఇతర మీరన్నట్టు 5 శాఖలు ఆయన అనతి కాలంలోనే 4 నెలలను పూర్తి అవగాహన తెచ్చుకున్నాడు. అది పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కావచ్చు, అడవులు కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఏదైనా కావచ్చు, తను ప్రూవ్ చేసుకున్నాడు. అంటే 5 నెలల్లో ఇటువంటి అనుభవం లేని వ్యక్తి ఏకంగా 100% స్ట్రైక్ రేట్తో వచ్చి అసెంబ్లీలో అడుగుపెట్టి ఒక ఆదర్శవంతమైన మంత్రిగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నాడు. ఇక నో డౌట్ అట్ ఆల్. ఇదే సమయంలో ఏంటంటే ఇచ్చిన మాట ప్రకారం నిలబడ్డాలా, నమ్మి 100 కోట్ల బడ్జెట్తో సినిమాలు తీసిన నిర్మాతలు ఇబ్బంది పడకూడదు. అదేవిధంగా 24 క్రాఫ్ట్స్, వేలాది మంది దీంట్లో పని చేస్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా ఇది కాకుండా ఉండాలంటే ఈ సినిమాలు పూర్తి చేయాలి. త్వరితగతిన చేయాల్సిన అవసరం ఉన్నది. డెఫినెట్గా ఈ ప్రాధాన్యత క్రమంలో పాలిటిక్స్లో ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ పాలిటిక్స్ ఇస్తానే ఈ సినిమా షూటింగ్ నెక్స్ట్ డిసెంబర్లో కనుక ఇది పూర్తి చేస్తే ప్రజలు కూడా ఆయన అభిమానించే ప్రజలు, ఒకవైపు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇటువైపు సినిమా ప్రేమికులు, ఇద్దరిని అలరించే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు అంత షెడ్యూల్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే కూడా సాయి ధరం తేజ్, సాయి దుర్గా తేజ్ మార్చుకున్నారు వాళ్ళ అమ్మ పేరు, వెళ్ళి కలిశారు. సో సినిమా రిలేటెడ్ ఆయన కూడా దశాబ్దం కంప్లీట్ చేసుకున్నారు ఇండస్ట్రీలోకి వచ్చి, ఈ భేటీలు కూడా సమయం కేటాయిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. సో ఈ భేటీలకు సంబంధించి ఏం చెప్పొచ్చు? డెఫినెట్గా ఒక నటుడిగా దశాబ్దం పూర్తి అవటం అంటే మామూలు విషయం. ఆయన మేనలుడు, ముద్దలు మేనలుడే. నిజంగా అతను చూసి మా మేనమామను చూసి ఎదిగాను. ఒకప్పుడు టేబుల్ టెన్నిస్ నేను ఆడలేకపోతే దానికి కూడా గెలిపోవటం అనేది సహజం అని చెప్పి నా ధైర్యం చెప్పి మార్షల్ ఆర్ట్స్ నేర్పించి నేను ఈరోజు నటుడిగా పరిపూర్ణం అయ్యానంటే మా మేనమామ అనేది ఆయన కాళ్ళకి దండం పెట్టి ఆశిస్తున్నాను. అంటే నటుడు అంటే ఎదిగే కొంది ఒదిగి ఉండాలి. మేజర్ యాక్సిడెంట్లు మనకు తెలియదు కాదు సార్, కేబుల్ బ్రిడ్జి దగ్గర మనిషి బతకడు అనుకున్నారు. కొన్ని రోజులు అయితే మాట సింక్ కూడా కాల, పాపం దేవుడు అతనికి చాలా ఆయుస్ ఇచ్చాడు, తెలుసుకున్నాడు ఏంటి అనేది. ఆ రోజు అతను
హెల్మెట్ ఉండి ఒక వ్యక్తి ఆటో వ్యక్తి కాపాడలేకపోతే బతికేవాడు కాదు. అదే సమయంలో తీసుకెళ్లి హాస్పిటల్ జాయిన్ చేసింది ఎవరు, పవన్ కళ్యాణ్ గారు. అంటే అంత ఎమోషన్ అటాచ్మెంట్ వాళ్ళకు ఉంటుంది. అదేవిధంగా అతనికి సామాజిక స్పృహ ఉన్నది. మేనమావ గారిని చూసిన తర్వాత సామాజిక స్పృహ అంటే ఎట్లంటే ఏదైనా సోషల్ మీడియాలో అబ్యూస్గా చిన్నపిల్లల పట్ల అసభ్యంగా మన ఈ మధ్య చేసేవాళ్ళు, దాన్ని ఇమీడియట్గా రియాక్ట్ ఇటువంటి వాళ్ళు సమాజంలో ఉంటారు లేదని అరెస్ట్ చేయటం, దాన్ని అందరూ ప్రశంసించడం, ఆ సామాజిక స్పృహ ఉంది ఒకటి. రెండు, అమ్మ అనాథ సన్నాలయం అది వయోవృద్ధాశ్రమం ఒకటి ఉంది. ప్రతి నెలకు 5 లక్షలు మెయింటెనెన్స్ విజయవాడ కేంద్రంగా అది ఇస్తుంటారు. ఏది జరిగినా నేను ఉన్నానండి. మొన్న మీ మనకు తెలుసు బుడమేరు పొంగి 90% వరదలు వచ్చినప్పుడు కూడా అక్కడ ముఖ్యమంత్రి గారికి సహాయ నిధి 20 లక్షలు ఇచ్చాడు. అంటే ఒక మేనమామను చూసి నేర్చుకున్నాడు. దశాబ్దం పూర్తయిన సందర్భంగా ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి వెళ్ళి వెళ్ళటం అనేది ఒక రకంగా అటువంటి వ్యక్తులను కలవటం. ఇక తమిళనాడు నుంచి తెలుగు అసోసియేషన్ సంఘాలు ఉన్నాయి, వాళ్ళు కూడా వాళ్ళు వెళ్ళి కలుస్తున్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారు కూడా వెళ్ళి కలుస్తున్నారు. ఇంతమంది కలుస్తున్నారండి, ఇంతమందికి టైం ఇస్తా, ఒకవైపు రాజకీయంగా సాటిస్ఫై చేస్తా, తర్వాత ఇప్పుడు సినిమాలు కూడా చేయగలరు అన్ని చేసే. అంటే అఫీషియల్ పార్ట్ కంప్లీట్ చేస్తూనే ఆయన తన రిలేషన్స్ని అలా కంటిన్యూ చేస్తారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారి గురించి కూడా ఆయన క్లాసెస్ అటెండ్ అయ్యారు నేను ఒకప్పుడు అని చెప్పి. ఎందుకంటే మనిషి ఇప్పుడు మీరు అన్నట్టు చాలామంది ఆయన ఎక్కువ చదువుకోలేదు, ఇంటర్ చదువుకున్నాడు, 4 సార్లు రాశారు అనుకుంటాడు. సమాజాన్ని చదువు అవసరంలా, సమాజాన్ని ఆయన చదివేశాడు. ఇంగ్లీష్ ఆయన మాట్లాడినట్టు ఇప్పుడు ఉన్న సోకాళ్ళు పెద్ద పెద్ద ప్రొఫెసర్లు కూడా మాట్లాడలేరు ఈ రాజకీయాల్లో. కాబట్టి ఆయన సమాజం చదివి ఇటువంటి రవిశంకర్ కావచ్చు, చాలామంది మేధావుల యొక్క పుస్తకాలు చదివాడు. కాబట్టి ఆయనతో ఇటువంటి వాళ్ళతో కలవటం అనేది మొదటి నుంచి ఉన్నది. కాబట్టి ఆయన అన్ని సమయాన్ని దేనికి ఎంతవరకు కేటాయించారు, ఈ బిజీ షెడ్యూల్ నుంచి నవంబర్ ఎండింగ్ ఆర్ డిసెంబర్ 1st week హరిహర వీరమల్లకి ఒక షెడ్యూల్ పవన్ కళ్యాణ్ గారు కేటాయించే ఛాన్సెస్ ఉంటాయి. డెఫినెట్గా అండి, డిసెంబర్ కల్లా ఈ షెడ్యూల్ పూర్తి అయితే కనుక వాళ్ళకి జనవరి ఫిబ్రవరి మొత్తం ఎడిటింగ్ అన్ని చూసుకుంటారు, కంప్లీట్ చేసేసుకొని ఇక మార్చి 28 డేట్ సమ్మర్ హాలిడేస్ ఫిక్స్ చేసి పార్ట్ వన్ ఇది, పార్ట్ వన్ అంటే పార్ట్ 1 పార్ట్ 2 కూడా అయిపోయాడు. అంటే ఉన్న సిచ్యువేషన్ ప్రకారం రిలీజ్ చేసుకుంటారు. కాబట్టి సమ్మర్లో మంచి సినిమా పవన్ కళ్యాణ్ గారి నుంచి తెలుగు ప్రేక్షకులు మార్చి 28 పవన్ కళ్యాణ్ గారిని బిగ్ స్క్రీన్ పైన మళ్ళీ చూసే అవకాశం. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ పిక్చర్ ఇదే. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫస్ట్ సినిమా కోసం జనం ఎదురు చూసేటువంటి పరిస్థితి. దానికి ముహూర్తం ఫిక్స్ అయిపోయింది మార్చి 28. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో నుంచే ఆయన ఒక షెడ్యూల్ సినిమా షూటింగ్ కోసం కేటాయించబోతున్నారు. అతి త్వరలో ఈ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసి అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ చేసేందుకు సినిమా బృందం కసరత్తు చేస్తోంది. ఓవరాల్గా 3 సినిమాలు చేతిలో ఉన్నప్పటికీ కూడా హరిహర వీరమల్లుడికి టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఇది ఫస్ట్ పాన్ ఇండియా మూవీ, 5 భాషల్లో రాబోతుంది. సో పవన్ కళ్యాణ్ని పాన్ ఇండియాలో ఫస్ట్ టైం పొలిటీషియన్గా చూశారు. ఇప్పుడు వెండి తెరపైన కూడా చూసేటువంటి అవకాశం అతి త్వరలోనే వస్తుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. Keep watching. Suman TV లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.